తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉందని అభివృద్ధి సంక్షేమ సమపాలనలో ఉండి వ్యవసాయం అనుబంధ విభాగాలకు బడ్జెట్లో పెద్దపీట లభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ వైపు గొంగడి సునీత పేర్కొన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద 12 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న సందర్భంగా ఆ పరిశ్రమకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం లభించింది. ఒకప్పుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ప్రస్తుతం 60 కోట్ల లాభాలతో నడవటమే ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. అంతేకాకుండా గొర్రెలు బర్రెలను సబ్సిడీ రేట్లపై పంపిణీ చేసేందుకు బడ్జెట్లో తగు ప్రాధాన్యతనివ్వడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. సబ్సిడీతో పాటు వారికి కూడా ఎక్కిస్తున్నామంటే ఒక 4 గ్రూప్ కింద 5 గ్రూప్ కింద